హాయ్ హలో, అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్ర ఎడ్యుకేషన్ స్కూల్ వారు మ్యూజికల్ ఈవినింగ్ షో నిర్వహించారు. మనతో ప్రిన్సిపల్ మేడం లలిత గారు ఉన్నారు. మేడంతో స్పెషల్ ఇంటర్వ్యూ. నమస్తే మేడం. నమస్కారం అండి. మేడం, మీరు ఇలాంటి కల్చరల్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ చేయడం, పిల్లలందరికీ ఒక ప్లాట్ఫామ్ ఇవ్వడం, ఇంకా మీరు స్కూల్ తరఫు నుండి స్పోర్ట్స్ కానీ ఇంకా చాలా అన్ని రంగాల్లో పిల్లల్ని చాలా ముందుకు తీసుకెళ్తున్నారు మేడం. మా ఏకే తెలుగు మీడియా తరఫు నుంచి మీకు ధన్యవాదాలు. థ్యాంక్స్ అండి. ధన్యవాదాలు మీకు అండి. మేడం, మీరు ఇక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్ చేస్తున్నారు, చాలామంది అమ్మాయిలకు కూచిపూడి నేర్పిస్తున్నారు. మీరు ఈ ప్రోగ్రామ్స్ ఎప్పటి నుండి చేస్తున్నారు? మేము 2016 నుంచి స్టార్ట్ చేసామండి. కల్చరల్ వింగ్ అనేది మా మేనేజ్మెంట్ వాళ్ళు 2016 స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి ఇది 4వ సంవత్సరం అనమాట చేస్తున్నాం. అదే మన తెలుగు పిల్లలందరికీ కూడా మన తెలుగు సంస్కృతి విలువలు తెలియాలని, సో అందుకని మా కార్యవర్గం వారు ధన్యవాదాలు వాళ్ళకి చెప్పాలి, వాళ్ళ ఆధ్వర్యంతో మేము నిర్వహిస్తున్నాం ఇది 4వ సంవత్సరం. మన కూచిపూడి బృందం ఇంకా ఎక్కడెక్కడికి వాళ్ళు వెళ్తూ ఉంటారు, వాళ్ళ ప్రదర్శన ఎక్కడెక్కడ ఇస్తూ ఉంటారు? ఇక్కడ వాళ్ళు మన అంతర్జాతీయ స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్ కూడా వెళ్తున్నారండి. మొన్ననే పూనాలో కూడా కాంపిటీషన్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది మా పిల్లలకి కూచిపూడిలో. ఆ తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు నిర్వహించే నాదనీరాజనంలో కూడా మా పిల్లలు 2 సంవత్సరాలుగా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇంకా అది కాకుండా ఇంకా వేరే పిల్లలు ఇంకా ఎలా చేస్తుంటారంటే వాళ్ళకి అందరికీ, అంటే బయట నుండి ఎవరైనా సార్ టీచర్స్ రావడం అంటే అదే మన పిల్లలకి కరాటే అది నేర్పిస్తున్నాము. రామకృష్ణ మిషన్ నుంచి భాటియా గారు అని ఆయన పిల్లలకి వేదం అది నేర్పిస్తున్నారు. తర్వాత చిన్మయ మిషన్ వాళ్ళు భగవద్గీత పిల్లలకి నేర్పించి కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తారు. అది ఎక్కడి నుంచి అంటే జూనియర్ కేజీ నుంచి మీరు నంబరు జూనియర్ కేజీలో మాకు 300 మంది పిల్లలు ఉంటే అందులో 150 మంది పిల్లలు భగవద్గీత నేర్చుకుంటున్నారు. నేర్చుకొని వాళ్ళు ఆ జూనియర్ కేజీ లెవెల్ పిల్లలు కూడా మన వార్డ్ లెవెల్ జోనల్ లెవెల్ వరకు భగవద్గీత కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసి మన స్కూల్కి ప్రైజెస్ తెచ్చి అంత పేరు ప్రఖ్యాతులు నిలబెడుతున్నారు. సో దానికి చాలా మేము చిన్మా మిషన్ వాళ్ళకి, రామకృష్ణ మిషన్ వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్ అనమాట. వాళ్ళు ఏమీ ఫీజు కూడా ఏమి తీసుకోరు, నో సాలరీ ఆనరీగా చేస్తున్నారు అనమాట, మన స్కూల్కి సేవలు అందిస్తున్నారు. మరి స్పోర్ట్స్ రంగానికి సంబంధించి పిల్లలందరూ ఎలా? స్పోర్ట్స్లో కూడా మా పిల్లలు అదే ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను అలాగా మా నేషనల్ లెవెల్ వరకు వెళ్ళారు. మన కబడ్డీలో ఢిల్లీలో నేషనల్ లెవెల్స్ వరకు పార్టిసిపేట్ చేశారు. ఇక్కడ బాంబేలో సిటీ లెవెల్, స్టేట్ లెవెల్ ఫైనల్స్లో గెలిచి మేము కూడా చూసాము. మన స్టార్ స్పోర్ట్స్లో కూడా అలాగే వచ్చిందండి, అది చేస్తున్నారు. ఆ తర్వాత బాక్సింగ్లో కూడా ఇప్పుడే మా 12th స్టాండర్డ్ అమ్మాయి దీప్షిక అని తను కూడా నేషనల్ లెవెల్ వరకు వెళ్ళింది బాక్సింగ్లో. అలాగే కరాటేలో కూడా పిల్లలు స్టేట్ లెవెల్, నేషనల్ వరకు వెళ్తున్నారు. ఇదంతా కూడా మా ఇప్పుడు ఈ ప్రెసిడెంట్ గారు కొత్తగా ఇప్పుడు మా స్కూల్లో 120 మంది పిల్లలు 120 నుంచి 150 మంది వరకు స్పోర్ట్స్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారంటే ఈయన చెప్పారు నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి అది 300 కావాలి, ఇంకా ఇంక్రీజ్ అవ్వాలి, అట్లీస్ట్ 10% ఆఫ్ ద స్టూడెంట్స్ స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేయాలి, ఇంకా ఎంకరేజ్ చేయండి అని ఆయన ఇంకా మాకు ప్రోత్సాహనిస్తున్నారు. ఇలా ప్రతి పిల్లలందరినీ, అంటే మన స్కూల్కి వచ్చే పిల్లలందరూ కొంచెం యావరేజ్ వస్తుంటారు, వాళ్ళందరికీ మీరు ఇలా అవకాశం ఇవ్వడం, వాళ్ళని ముందుకు ప్రోత్సహించడం చాలా నిజంగా గ్రేట్ మేడం. మీకు మా ఏకే తెలుగు మీడియా తరఫు నుంచి వన్స్ అగైన్ ధన్యవాదాలు. ఇంకొకటి విషయం నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మన స్కూల్ మీరు చెప్పినట్టు ముఖ్యంగా తెలుగు పిల్లలే చాలా ఆర్థికంగా వెనుకబడిన పిల్లలు ఉన్నారు, వాళ్ళకి మన కార్యవర్గం నుంచి కూడా స్కాలర్షిప్స్ అందజేస్తున్నాము. బయట వాళ్ళు చాలామంది తెలుగు వాళ్ళు కూడా, మన ఎక్స్ స్టూడెంట్స్ కూడా 15 మంది పిల్లలకి, పద్మశాలి సంఘం వాళ్ళు కూడా 10 మంది పిల్లలకి ఫీజు స్పాన్సర్ చేశారు. తర్వాత ఇంకొక తెలుగు ఆయన మన స్కూల్ స్థాపించిన పాత్రుని వెంకటనారాయణ గారి గ్రాండ్సన్ అనమాట, ఆయన వెంకటరమణ గారని, ఆయన కూడా 65,000 ఇచ్చి 10 మంది పిల్లలకి ఫీజు స్పాన్సర్ చేశారు. అలాగా మా పాఠశాల బృందంలో కూడా మన ఉపాధ్యాయులు కూడా పిల్లలకి ఫీజు స్పాన్సర్ చేస్తూ వాళ్ళకి హెల్ప్ చేస్తూ అన్ని రంగాల్లో వాళ్ళకి ఎక్స్ట్రా క్లాసులు, మన పిల్లలు అందరూ మంచి రిజల్ట్ రావాలని ఎక్స్ట్రా కోచింగ్ క్లాసులు పెట్టి అంతలాగా అందరూ కృషితోటే మేము ముందుకు నడుస్తున్నాం. ఓకే మేడం, మరి చదువుకు సంబంధించి మన ఈ సంవత్సరం 10th రిజల్ట్ ఎలా వచ్చింది? ఈ సంవత్సరం 10th రిజల్ట్స్ ఎగ్జాక్ట్గా అందరూ మహారాష్ట్ర స్టేట్లో ఎలా ఉందో మనం కూడా అలాగే ఉన్నాం అనమాట. ఒక మరాఠీ సబ్జెక్ట్ వల్ల మరాఠీలో ఏమైందంటే సిలబస్ మార్చి
మళ్ళీ కొత్త ఇవాల్యుయేషన్ ప్యాటర్న్ పెట్టారు. ఇంటర్నల్ మార్క్స్ తీసేశారు. ఇంతకుముందు ఇంటర్నల్ మార్క్స్ అని 20 మార్క్స్ ఉండేవి. అవి లేకుండా ఉండడం వల్ల మరాఠీ ఒక సబ్జెక్ట్లో మొత్తం ఆల్ ఓవర్ స్టేట్లో కూడా 3.5 లాక్స్ స్టూడెంట్స్ ఫెయిల్ అయ్యారు. సో అట్లాగే మన స్కూల్ వాళ్ళు కూడా అదే స్టాండర్డ్లో ముంబై రిజల్ట్స్ ఎలా ఉన్నాయో మనం కూడా అక్కడే ఉన్నాం. సో అది మన ఏరియాలో ఉన్న మిగతా స్కూల్స్ మన స్కూల్కి అంటే చాలా మంచి రిజల్ట్ వచ్చింది. అది 96 హైయెస్ట్ పర్సెంటేజ్ వచ్చింది. లాస్ట్ ఇయర్ రిజల్ట్ వాజ్ 98% ఫర్ హై స్కూల్. 97.6 or 98. సో ఇప్పుడు మన ముంబైలో మన చుట్టుపక్కల ఉన్న స్కూల్స్ అందరికి ఎలా వచ్చిందో మనం కూడా అట్లాగే ఉన్నాం అనమాట. మనం వాళ్ళకంతా తక్కువ లేము, అంతా వాళ్ళతో సమానంగా ఉన్నాం. అదే మన తెలుగు పిల్లలకి కొంచెం మరాఠీ సబ్జెక్టు కష్టం అవడం వల్ల అదే అయింది. ఇంటర్నల్ మార్క్స్ సపోర్ట్ లేకపోవడం వల్ల అలా అయింది అనమాట. సో ఇప్పుడు దాన్ని బోర్డు వాళ్ళే మళ్ళీ రీఇంట్రడ్యూస్ చేశారు, ఇంటర్నల్ మార్క్స్ అన్నీ మళ్ళీ పెట్టారు. సో దాంతో ఐ థింక్ ఈ ఇయర్ మేము ఇంకా ఎక్కువ మంచి రిజల్ట్ వస్తుందని చాలా కృషి చేస్తున్నాము, వస్తుందని కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఇంకా మరి 12th అలా బాగుందా? చాలా బాగుందండి 12th. మా F0 వార్డులో ఉన్న కాలేజ్ అన్నింటిలో కల్లా కూడా మన ఇంటేక్ ఆఫ్ స్టూడెంట్స్, మీరు చెప్పినట్టుగాను 40% వచ్చిన పిల్లలు కూడా మేము తిరిగి పంపించాం. వాళ్ళకు కూడా సీట్ ఇస్తాం, కామర్స్లో సైన్స్లో కూడా తీసుకుంటారు. అలాంటి పిల్లల్ని మేము తీసుకొని మాకు ఈ సంవత్సరం 12th లో 98.5% రిజల్ట్ వచ్చింది. అది F0 వార్డులో ఉన్న కాలేజ్ అన్నిటికన్నా కూడా చాలా ఎక్కువ అనమాట. రూయా కాలేజ్, రూపరేర్ కాలేజ్ కూడా సైన్స్లో తక్కువ వచ్చింది పర్సంటేజ్. మన కామర్స్లో అండ్ సైన్స్లో కూడా అందరికన్నా కూడా మనం ప్రథమ స్థానంలో ఉన్న చెప్పడానికి నేను చాలా గర్విస్తున్నాను. థ్యాంక్ యూ మేడం, మీ అమూల్యమైన టైం మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ, ధన్యవాదాలు అందరికీ.